వేదిక పైన నా ఆప్త మిత్రులు, తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, నటరత్న, నట సార్వభౌమ, పద్మభూషణ్, నందమూరి తారక రామారావు వారీసు, నా తమ్ముడు బాలకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ గారు, శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ వారీసులు జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడున్న తెలుగు జనాలకి నా వంద వంద వందనములు. నేను తెలుగు ఇంత పెద్ద ఫంక్షన్లో మాట్లాడి, తెలుగు మాట్లాడి కొద్దిగా చాలా రోజైంది. సో నేను తెలుగు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పైతే నన్ను క్షమించాలి. జ్ఞానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది ఎలా ఏమి మాట్లాడాలని. సమర్థత్వం చెప్తుంది ఎలా మాట్లాడాలని. సభ చెప్తుంది ఎంతసేపు మాట్లాడాలని. అనుభవం చెప్తుంది ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు అని. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన, ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్త మిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా మన ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా ఇలాగా అది ఇచ్చేసేటండి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు నుంచి నా మిత్రుడు, 30 ఏళ్ళు నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన ఆ విషన్ను, ఆ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది. ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆయన విషనరీ ఇదే ఎగ్జాంపుల్, 1996-97లో చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్, అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాదిరి కాదు,
అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండేటప్పుడు ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది. ఇప్పుడంతా 1000 కాదు, 100,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను, జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఆ పక్కన వెళ్ళాను నైటు, 20-22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు.